న్యాయ వ్యవస్థ ఇతర వ్యవస్థలని పరీక్షిస్తుంటే న్యాయ వ్యవస్థని పరీక్షించేటువంటి ప్రయత్నం ఇటువైపున జరుగుతోంది ఇప్పుడు రకంగా కొలీజియం అనే విధానం పరీక్షను ఎదుర్కొంటోంది ఆ నేపథ్యంలోనే వేరే వ్యవస్థలు కూడా తనలా ఉండాలని న్యాయ వ్యవస్థ భావిస్తోంది ఇట్లాంటి సందర్భంలో దీని మీదన సీనియర్ మోస్ట్ ఎక్స్పర్ట్ మహాపాత్ర గారికి సంబంధించినటువంటి కథనం చూస్తే టైమ్స్ ఆఫ్ ఇండియాలో ధనుంజయ మహాపాత్ర గారికి సంబంధించిన కథనం చూస్తే సుప్రీంకోర్టులో ఉన్న ఇరవై ఏడు మంది జడ్జీల్లో ఆరుగురు న్యాయ వ్యవస్థ కుటుంబ నేపథ్యం నుండి వచ్చిన వాళ్ళు అదే సందర్భంలో న్యాయమూర్తులు ఎంపిక చేసేటప్పుడు ప్రాంతీయ ప్రాధాన్యతలు మెరిట్టు సీనియారిటీ వంటివి తప్పక పరిగణలోకి తీసుకోవాలని పంతొమ్మిది వందల తొంభైలో వచ్చిన జడ్జిమెంట్స్ పేర్కొన్నాయి అయితే జడ్జీలు నియామకం చేసేటప్పుడు ఈ సూచనలను అస్సలు పట్టించుకోవడం లేదు న్యాయ వ్యవస్థలో పనిచేస్తున్న వాళ్ళ మాటల ప్రకారం ఈ కొలీజియం పద్ధతి పూర్తిగా పారదర్శక రహితంగా ఉందని జడ్జీల నియామకంలో కుటుంబ నేపథ్యం ప్రాధాన్యత వహిస్తుందని అనుకుంటున్నారు అన్నది మహాపాత్ర రాసుకొచ్చారు జస్టిస్ వైవి చంద్రచూడ్ జస్టిస్ కేఎం జోసెఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా జస్టిస్ బివి నాగరత్న జస్టిస్ పిఎస్ నరసింహ జస్టిస్ సుధాంశు దులియా మొదలైన వాళ్ళు సుప్రీంకోర్టు లేదా హైకోర్టు మాజీ జడ్జీల కుటుంబ నేపథ్యం ఉన్నదన్నది కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు అట్లాగే కొలీజియం నియామక పద్ధతిలో చాలాసార్లు చాలామంది సీనియర్లను తొక్కిపెట్టి వాళ్ళకంటే జూనియర్లకు పదవుల్లో నియామకం జరుగుతూ ఉంది ఉదాహరణగా ఈ మధ్య సుప్రీంకోర్టుకి నియమించబడిన జస్టిస్ దులియా ఇరవై మూడు మంది హైకోర్టు చీఫ్ జస్టిస్ని లేదా యాక్టింగ్ సీజేల్ని మరియు ఆరుగురు హైకోర్టు జడ్జిల్ని దాటుకుని నేరుగా సుప్రీంకోర్టుకు వచ్చారు అట్లాగే జస్టిస్ పార్థివాల అయితే ఏకంగా దేశంలో గల అందరూ హైకోర్టు చీఫ్ జస్టిస్ లేదా యాక్టింగ్ చీఫ్ జస్టిస్ని మరియు ఇరవై ఐదు మంది హైకోర్టు జడ్జిని దాటుకుని నేరుగా సుప్రీంకోర్టుకు వచ్చారని మహాపాత్ర రాసుకొచ్చారు మిగతా రాజ్యాంగ వ్యవస్థల్లో లోపాలను ప్రశ్నించే ముందు న్యాయ వ్యవస్థ కూడా ముందుగా తనను తాను ప్రక్షాళన చేసుకోవడం ముఖ్యమైనటువంటి పాయింట్ ఆయన రాసుకొచ్చారు